అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ కాలనీ వాళ్లే కాదు, మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీయా వెరైటీ అన్నారా? రా చెప్తా. అర్థమైంది కదా, నన్ను ఫాలో అవుతున్నావు కదా. ఓమాయ్ ఆవిడ ఇవే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి. ఆయనే అడగడు, నువ్వే అడుగురా. అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్? మా ఆవిడ పట్ల. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలు అందంగా ఉన్నావు. ఎల్లో సారీ ఎల్లో బ్లౌజ్ ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏయ్ యోనో, లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక పెట్టికోట్ ఏంటి? నీ ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టు మచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టు మచ్చ, నడుంకి ఎడం వైపు ఒక పుట్టు మచ్చ, నడుంకి కింద ఒక పుట్టు మచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టు మచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే ఏయ్ అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును ఏమిటమ్మా, కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి పోయావు. అలాగా మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించినా లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచి మిఠా అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. చదవ బట్టలు పట్టి చావట్లేదు, కుర్చీలు బాగులేవా? సరే రేపే కొత్త ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? తెలుగు మాస్టర్ చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతి కట్టు కట్టారు. చేతి కనపడుతుంటే దెబ్బ కొట్టుకోయినరా. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ రేపు అది కరెక్ట్. చెప్పు ఎందుకు ఇచ్చావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులరా? ఫోన్ బిల్ అండి. ఓ నీకు ఇవ్వాలి కదా, నీకు ఇవ్వాలరా కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్లి అయిన తర్వాత అన్నారు. పెళ్లి అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లల పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది, మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్ని సార్లు అనుకుంటారు వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి అనుకుంటారు సార్? ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్ మీరు తలుచుకుంటే ఎంత? ఎన్ని సార్లు అనుకుంటారు వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ 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 అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవిలోనే పెట్టుకుంటారు. బజార్ వచ్చినప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు. తెస్తానే, తెస్తా తప్పకుండా తెస్తాను. అరే వచ్చేలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు, మరి నాకు గన్నేరు పప్పు. అమ్ముటైంద్రు పప్పే కరెక్టరా? ఈ నోట్ బుక్తమా గన్నేరు పప్పు. నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, నీ నోటి. ఏంట్రాట నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. కుర్చీలకు చెవులు ఉంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి, అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు, మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. సరిగాని ఈ గుర్రనాథం గడి వస్తానని ఇంకా రాలేదట్రా. ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేప్ చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. నా శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానరా. ఆ వచ్చావా? ఇక్కడ ఎక్కడా?
చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేసేపు అయింది. నేనొచ్చి చాలాసేపు అయింది మామ. ఏంట చూపు, కొడతావా? కొట్టడమా? నిన్న నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్క అంటావా? ఊరకొక్క అంటే మా సార్ జరత ఫీల్ అవుతాడు. జాతి కుక్కని రాసా దాసు. నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా. ఏం సార్, వెనకాల ఏమైనా జంతు ఉన్నదా అని అడిగిన. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా? మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చు కదా. చారుగా హుషారుగా షికారు కోదాం. అబ్బాయి రాబండి, అబ్బాయి అబ్బాయి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మరదల కడతంటే ఒకటో తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి రెండో తరగతి ఎంత సులాక చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడు సవులే నోర్మి. ఒకటో క్లాసు రెండో క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం మూడో క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావ హచ్చ సున్న. రే ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏం తప్పగారు నాకు. రే ఏంటి సార్? ఆ సినిమా పేరేట? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు దానికి పుట్ట అందులో పాము మహత్యం. ఏ సినిమాలో అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా, ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేను ఇవ్వమని చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిరత కబురు చెప్పొద్దు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి గారి గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఊగిపోతున్నా? నీకు నేనేంటా? ఓయ్ మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో? మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను. కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా? మరతలో కెడతాం కాదు. మరి నేను సడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు. కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళమా గడిది గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. చూస్తా చూస్తా నీ సంగతి రాత్రి సినిమా హాల్లో చూస్తా.